హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ముంబైలో చూడవలసిన మెయిన్ ప్లేసెస్ ఏమో ఇక్కడికైతే వచ్చేసామండి. గేట్వే ఆఫ్ ఇండియా అండ్ తాజ్ హోటల్. ఇక్కడైతే క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఉన్నారు. ముంబైలో ఉన్న సగం జనం అయితే ఇక్కడ ఉన్నట్టుంది. మనకి ఇక్కడైతే షాపింగ్ అంటే ఫుడ్ కోర్ట్ అండ్ టాయిలెట్స్ అయితే ఉంటాయి. దీని పక్క నుంచి అయితే మనం ముందుకు వెళ్ళాలి. వీకెండ్స్లో అయితే అస్సలు ఖాళీ ఉండదు. సాటర్డే సండే అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. మేము మామూలు డే అంటే వెన్స్డే ఎప్పుడో వెళ్ళాము. అయినా కూడా చూడండి చాలా క్రౌడ్ ఉన్నారు. మేము వెళ్ళేది ఈవినింగ్ టైం అనమాట. ఈవినింగ్ అయితే కొంచెం క్లైమేట్ అది వెదర్ కూల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఈవినింగ్ వెళ్ళాము. 5 o'clock అలా అయితే వెళ్ళాము. ఇక్కడ మనకి ముంబైలో అయితే 7 అయ్యేంత వరకు మనకి లైటింగ్ అయితే ఉంటుందండి. ఆఫ్టర్ 7 అయితే మనకి సన్సెట్ అవుతుంది. సో 5 కిలా వెళ్ళాము. సో ఈ టైంలో అయితే క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు. మార్నింగ్ టైం డే టైంలో అయితే కొంచెం తగ్గు ఉంటారేమో, బట్ ఈవినింగ్ టైంలో చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నారు. ఇక్కడైతే మనకి ఇలా ఫోటో చూపిస్తున్నారు కదా, సో ఇక్కడ మనకి గేట్వే ఆఫ్ ఇండియా అండ్ తాజ్ హోటల్ని కవర్ చేస్తూ తీస్తారనమాట. ఈచ్ ఫోటో 30 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. ఇదిగోండి గేట్వే ఆఫ్ ఇండియా అయితే వచ్చేసాము. సో ఈ గేట్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. ఇది 19th century అయితే దీన్ని బిల్డ్ చేశారు. ముంబైలో ఓల్డెస్ట్ బిల్డింగ్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ముంబై వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అయితే గేట్వే ఆఫ్ ఇండియా అనమాట. దీని పక్కనే గేట్ ఉంటుంది. అక్కడైతే మనకి పావురాలు అయితే కనిపిస్తాయి. సో లోపలికైతే అలా ఉండదు. సో పక్క నుంచి అయితే చూసుకోవాలి. అండ్ దీని బ్యాక్ సైడ్ అయితే మనకి బీచ్ ఉంటుంది. సో ఈ బీచ్లో అయితే ఫెరీస్ అవి ఉంటాయి. మనకి లోపల వరకు తీసుకెళ్ళి అక్కడ అంతా బీచ్ వ్యూ అయితే ఉంటుంది. అక్కడికి కూడా వెళ్దాం. సో ఫస్ట్ ఇక్కడైతే ఫోటోషూట్ అయితే అవుతుంది. సో కెమెరామ్యాన్ అయితే వచ్చారు. ఫొటోస్ ఇక్కడ మెమరీస్ ఉంటాయి కదా, సో పిల్లలకి అది ఫొటోస్ అయితే తీపిస్తున్నాము. చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. మనకి ఇక్కడ గేట్వే ఆఫ్ ఇండియాకి అండ్ తాజ్ హోటల్కి నియర్గా ఉండేటట్లు చాలా బాగా తీస్తారనమాట ఫొటోస్. ముంబై వచ్చిన వాళ్ళు గేట్వే ఆఫ్ ఇండియా అండ్ తాజ్ హోటల్ చూడకున్నైతే వెళ్ళరు. ఈ విషయంలో ఎలాంటి అతిశయోక్తి అయితే లేదు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ దీని పక్కనే మనకి తాజ్ హోటల్ అయితే ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రీమియం హోటల్ ఇన్ ఇండియా అనమాట. అండ్ ఈ తాజ్ హోటల్ కూడా చూడడానికైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ పక్క నుంచి అయితే మనకి మంచి వ్యూ అయితే కనిపిస్తుంది. అండ్ దీని బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ బీచ్ ఉంది కదా, సో ఇక్కడైతే మనకి చాలా ఫెర్రీస్ అయితే ఉన్నాయి. ఎలిఫెంట్ కేవ్స్ అండ్ ఇక్కడ బీచ్ వ్యూ కోసం అయితే ఇక్కడ క్యూ అయితే ఉందండి ఫెర్రీస్కి అయితే. ఈచ్ వన్ 120 అలా చార్జ్ చేస్తారనమాట. సో అక్కడికి కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. సో ఈ పక్క నుంచి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, బట్ క్యూ అయితే పెద్దది ఉంది. సో దీని బ్యాక్ సైడ్ కూడా మనకి ఫెర్రీస్కి ఎక్కడానికి అయితే అలా ఉంటుంది. సో అక్కడికైతే వెళ్ళి చూద్దాం. ఈ గేట్వే ఆఫ్ ఇండియా అయితే సో ఈ గేట్ పక్క నుంచి అయితే వెళ్ళి చూద్దాం చూడండి. ఇక్కడైతే మనకి లోపల ఎలాగైతే ఉండదు. సో దీనికి చుట్టూ మనకి ఐరన్ చైన్స్తో అయితే మనకి ఇలా బౌండరీ అయితే కట్టేశారనమాట. ఇక్కడ లోపల వ్యూ అయితే కనిపిస్తుంది చూడండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఈ ఫెర్రీస్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే కొంచెం భయంగా అనిపిస్తుంది. సో ఎందుకంటే మనకి అలా మూమెంట్కి కొంచెం వామిటింగ్ సెన్సేషన్, కళ్ళు తిరగడం అలా అయితే అనిపిస్తుంది. బట్ పిల్లలు సరదా పడుతున్నారు అని అయితే ఎక్కేసామన్నమాట. సో చూడండి పిల్లలైతే ఎక్కేసి కూర్చునిపోయారు. చుట్టూ అయితే మనకి వ్యూ బాగుంటుంది, బట్ మేమైతే మిడిల్లోనే కూర్చున్నాం. కొంచెం చుట్టూ అయితే ఇంకా కళ్ళు తిరుగుతాయేమో అని చెప్పేసి మేము మిడిల్లో అయితే కూర్చున్నాం. ఇక్కడ
मन की वन टाइम ईच टाइम 100 मेंबर्स इंका अला ఎక్కువైతే పెడతారు ఇంక పైన అప్స్టేర్స్ కూడా ఉంది సో అక్కడ నుంచి అయితే వ్యూ ఇంకా బాగుంటుంది బట్ కొంచెం భయమేసి పైకి అయితే వెళ్ళలేదన్నమాట ఇంకా ఫెరీ అయితే స్టార్ట్ అయ్యింది సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి मन की लोपल की 20 मिनट्स वरकू सो मन की अड़ा एलिफेंट केव्स वस्ताई सो इकडी व्यू अच्छे सूपर का अंड मन की कोई वॉमिटिंग सेंसेशन कल तीय लाटे को अच्छी बट वेसारी चूड़ी सो दीन 120 चार्जेस्टर बट व्यू अने चाला ब्यूटिफुल टाइम 6:30 అలా అవుతుంది బట్ మనకి సన్ అయితే ఇంకా ఉంది సో లైటింగ్ అయితే బానే ఉంది సో వ్యూని అయితే మీరు కూడా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్।